ప్రధాని గారికి నమస్కారం అండి. ప్రత్యేకులుగా పాల్గొంటున్నా సార్, చాలా సంతోషంగా ఉంది. కానీ అస్త్రాలు వెయ్యాలి కాబట్టి నేను చాలా స్ట్రాంగ్ గా అడగబోతున్నాను. నేను అయ్యా, మీరు చెప్పినట్టుగా నా పేరు రావిపాటి శ్రీకృష్ణ అండి. నేను ఇచ్చే న్యస్తాక్షరిలో మీకు అక్షరాలు రావిపాటి. అదే చాలా నాకు సులువుగా గుర్తుండేటట్టుగా మొదటి పాదం మొదటి అక్షరం రా, రెండవ పాదం రెండో అక్షరం వి, మూడవ పాదం మూడో అక్షరం పా, నాలుగవ పాదం నాలుగో అక్షరం టి. మీరు వర్ణించవలసిన విషయం శ్రీకృష్ణుడి. శ్రీకృష్ణుడు వర్ణించాలి. కొంచెం మంచివారు కనుక మీకు ఛందస్సు మీద అవగాహన ఉంది కనుక ఇలాంటి విషయాల్లో ఛందస్సు విషయంలో నియమం పెట్టలేదు. ఒకటి పెట్టుంటే కొన్ని ఇబ్బందులు మీకు వచ్చేవి. ఛందస్సు అంటే మీరు మత్త కోకిలలో చెప్తారేమో అనుకున్నాను, కానీ స్వేచ్ఛా ఛందస్సు. అందుకనే మీరు చాలా మంచివారు అంటున్నారు కదా, ఛందస్సు అనలేదు అనకుండా వెళ్ళిప్పుడు గెలిచారు చూడండి. అయినా రావి చెట్టు ఎప్పుడు కూడా అశ్వత్థ సర్వవృక్షాణం అని కృష్ణుడు అన్నాడు అన్నాడు భగవద్గీతలో. కాబట్టి కృష్ణుడు చెట్లలో రావి చెట్టు, రావిపాటి వాడు కృష్ణుడు అంటే అవునా అంటారు. ఇప్పుడు అంశం ఏమిటి ఇంతకీ చివరికి? వారి ఇంటి పేరు అక్షరాలు, అంశం ఆయన పేరు. రావి చేరగ గోపికా సతి రమ్ము రమ్మిక చూడుమా. రావి చేరగ గోపికా సతి రమ్ము రమ్మిక చూడుమా. రమ్ము రమ్మిక చూడుమా, బాగుంది అనుకున్నాను నేను. బతకొక్కలో చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సార్. రావి చేరగ గోపికాసతి రమ్ము రమ్మిక చేరగా, రమ్ము రమ్మిక చేరగా. గురుగారు చూడుమా అన్నా, చూడుమా అన్నా. ఆఖరం మొదటిదేమో రావే చేరగా గోపి కాసరి రమ్ము రమ్మిక చూడుమా. కావి మాయని మృక్కి చేరగ కంజనేత్రుడు కావడే, కంజనేత్రుడు కావడే. కావి మాయని మృక్కి చేరగ కంజనేత్రుడు కావడే. దేవపాలుడు బాగా వచ్చిందా? దేవపాలుడు ఆయన దేవత. దేవపాలుడు దేవపాలుడు దేవదేవుడు దేవదేవ సువంద్యుడు, దేవదేవుడు దేవదేవ సువంద్యుడు, దేవపాలుడు దేవదేవుడు దేవదేవుడు. దేవదేవతల చేత కూడా బాగా నమస్కారాలు అందుకునేవాడు దేవదేవ సువంద్యుడు. సువంద్యుడు సువంద్యుడు దేవపాలుడు దేవదేవుడు దేవదేవ సువంద్యుడు. శుద్ధముక్కులో ఉన్న సువన్నమాట సువంద్యుడు. ఇంకా నాలుగు అక్షరం టీ పెట్టాలి అంతే కదా. ఆ ఒక్క టీ, ఆ ఒక్క టీ బాకీ మీరు అర టీలో చెప్తారా ఒక టీలో చెప్తారా అంత మీ ఇష్టం. మీరు సింగిల్ టీ ఫుల్ టీ మీ ఇష్టం. దేవు పాటికి దేవు పాటికి టీ వచ్చింది. ఆ దేవుని యొక్క పాటికి అతనికి ఆల్మోస్ట్ రావి పాటి లాగే వచ్చింది సౌండ్ వచ్చింది. దేవు పాటి మీ పేరు మార్చుకోండి వాళ్ళ నుంచి. దేవుపాటి దేవుపాటికి చీరలే కదా, దేవుపాటికి చీరలే కదా. దేహరోగ నివారముల్ రోగ నివారణ
దేవుపాటికి చీరలే కదా దేహ రోగ నివారణలు. దేహరోగాన్ని తొలగించేది ఆ దేవుని పాలిటికి కేవలం చీరలే. నివారణల్ బాగుంది, చాలా చక్కగా. థ్యాంక్ యూ, బాగుందండి, చాలా సంతోషం, చాలా సంతోషం. రావే చేరగ గోపికా సతిరం మురంబిక చూడుమా. అందుకే కదండి ఆషాఢ మాసంలో కలవకూడదంటారు, చీరలు సేల్స్ ఉంటాయి కదా, పర్సు ఖాళీ అయిపోతుందని. అంటే రాబోయే శ్రావణానికి అడ్వాన్స్ అండి. కావి అభిమాయని కావి మాయని చేరి మురొక్కగా భక్తి మొక్కి చేయరగా మొక్కి చేయరగా అలా ఉండిపోయిందా మనసులో భ్రాంతి. కంజనేత్రుడు కామడి దేవపాలుడు దేవదేవుడు దేవదేవ సువంశుడు. దేవుపాలికి దేవుపాటికి చీరలే కదా దేహ రోగ నివారణలు.